జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఉన్న హనుమంతుడి జన్మస్థలమైన కిష్కింద నుంచి బయలుదేరిన ఒక ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ నెల 22న జరిగే రామాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు అయోధ్యకు చేరుకుంది ఈ ప్రత్యేక రథం. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శిస్తూ అయోధ్యకు చేరుకుంది. ఈ రథం అయోధ్యకు చేరుకోవడానికి ముందు ప్రస్తుత నేపాల్లోని సీతాదేవి జన్మస్థలం జనక్పూర్కు వెళ్ళింది. రథంతో 100 మంది భక్తుల బృందం జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రాముడి చిత్రాలు ఉన్న కాషాయ జెండాలు చేతపట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రథంతో ప్రయాణించారు. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రామభక్తుడు హనుమంతుడు అయోధ్యకు చేరుకోకపోతే ఎలా అంటూ శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి అభిషేక్ కృష్ణ శాస్త్రి ఈశాన్ని తెలియజేశారు. ఈ రథయాత్రలో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ప్రాణప్రతిష్టకు ముందు అయోధ్యకు చేరేలా ప్రణాళిక వేసుకున్నామని, రామయ్య ఇంటికి చేరుకునే ముందు అత్తారింటికి రథయాత్ర నిర్వహించినట్టు వెల్లడించారు. జనవరి 25 వరకు అయోధ్యలో ఉంటుందని అభిషేక్ కృష్ణ శాస్త్రి వెల్లడించారు. రాముడికి సేవ చేయడానికి తాము కిష్కింద నుంచి ఇక్కడికి వచ్చాము. రథంలో రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్న విగ్రహం ఉందని చెప్పారు. అయోధ్యలో పర్యటించిన తర్వాత రథాన్ని సరయూ నది ఒడ్డున నిలిపి ఉంచారు. పర్యాటకులు భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ రథం బంగారు వర్ణంలో చెక్కిన దేవాలయంలా కనిపిస్తోంది. హనుమంతుని జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నామని, యాత్రలో తమకు అందుతున్న విరాళాలన్నింటినీ ఆలయ నిర్మాణానికి వినియోగిస్తామని కృష్ణశాస్త్రి తెలియజేశారు. జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది కూడా. సోమవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు. అయోధ్య రామ మందిరం ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతోంది రైల్వే శాఖ.